ఆంధ్ర ఓటి న్యూస్ కి స్వాగతం. ఒకటవ తరగతి చిన్నారిని బలిగొన్న జీలుగు చెట్టు, నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించిన వైనం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఉర్రాడ బొడ్డపుట్టు పాఠశాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉర్రాడ బొడ్డపుట్టు పాఠశాల వద్ద ఒక జీలుగు చెట్టు అకస్మాత్తుగా కూలిపోయిన ఘటనలో విద్యుత్ స్తంభాలపై పడింది. ఈ ఘటనలో 4 విద్యుత్ స్తంభాలు పడిపోగా వరండాలో ఉన్న చిన్నారులపై విద్యుత్ తీగలు పడి ఘటనాస్థలిలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందగా మరో 2 చిన్నారులను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి చెందిందని హుకుంపేట ఆసుపత్రిలో బంధువులు ఆందోళనకు దిగారు. క్షతగాత్రులను పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పట్టించేసుకోలేదు. సుమారుగా అది ఎప్పుడో వేసినటువంటి పోల్సు. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ స్తంభం పడిపోయింది. దీని నిర్లక్ష్యం ఎవరిది? ఎలక్ట్రికల్ లేకపోతే ఉపాధ్యాయులదా? ఇక్కడ ఎలక్ట్రికల్ అది ఉంది, ఉపాధ్యాయులు ఉంది. ఉపాధ్యాయులు అక్కడ స్తంభం కింద కూర్చోబెట్టి బయట కూర్చోబెట్టడం వల్ల ఫోర్స్ పడిపోయి పాప మీద పడపడం జరిగింది.